చెప్పండి, ప్రస్తుతం పెట్రోల్ ధర చాలా దారుణంగా పెరుగుతుంది. అంటే రోజు రోజుకి పెరుగుతుంది పెట్రోల్. గత 6 నెలల నుంచి ఈ రోజు రోజుకు 2 రూపాయల ప్రకారం, 3 రూపాయల ప్రకారం, 80 పైసల ప్రకారం, 37 పైసల ప్రకారం ఇట్లా పెంచుకుంటూ పోతుంటే ఈ రోజు రేటు ప్రకారం అయితే 102 రూపాయల 47 పైసలు ఇలా పెంచుకుంటూ బ్రతకలేక ఇది శాలరీస్ పెంచరు. బయట నిత్యావసర సరుకులు ఎక్కువ పెరిగిపోయినాయి. తినడానికి అంటే ఒక సామాన్యం అంటే అన్నీ విడిచిపెట్టి రేపు నాడు దోపిళ్ళు అయితే ఇట్లా జరిగే కొద్దీ మామాన్య సామాన్యం వాళ్ళు బ్రతకలేరు. మిడిల్ క్లాస్ పీపుల్ అస్సలు బ్రతకలేరు. హై క్లాస్ పీపుల్ పర్వాలేదు, ఇంక లో క్లాస్ పీపుల్ పర్వాలేదు. రెండు ఎవరేం తక్కువ ఏం కాదు, ఎవరేం తక్కువ కాదు. ఇద్దరు వీళ్ళు వీళ్ళు సగం వీళ్ళు వీళ్ళు ట్యాక్స్ వీళ్ళు అంటారు, వాళ్ళ ట్యాక్స్ వాళ్ళు అంటారు. ఇద్దరు ఒకటే. మనం సామాన్య మాట నడ్డిస్తున్నారు అంతే తప్ప ఏంది లేదు. అక్కడ ఎన్నికల సమయంలో 1000 కోట్లు సీట్లు పంచిపెడతారు. అదే ఇటువంటి సమయంలో ఎందుకు, ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. వాళ్ళ గవర్నమెంట్ సొమ్ము ఎలా వాడుతున్నారో ఒక్కసారి చెప్తాను నేను. ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్ అనుకున్నాం, ఆయనకు ముందర ఒక ఫైలెట్, వెనక ఒక ఫైలెట్, వాళ్ళకు ఒక వెహికల్, దాని తర్వాత 3 వెహికల్లు. దీనికి గవర్నమెంట్ సొమ్ముతో కొట్టిస్తున్నారు, కానీ అట్లాంటి ఖర్చులు తగ్గించుకోరు. దీన్ని మాత్రం పెంచుతారు. ఏం చేయమంటారు, ఇదే ఉదాహరణ చాలు, అంతకంటే ఏం లేదు. అదే సామాన్య ప్రజలు కొంచెం తగ్గించినా హ్యాపీగా పడతారు. అలాగే చూసి పార్టీ కూడా మాట్లాడతలేదు. ఇంతకు ముందు అయితే అస్సలు అనకూడదులే. కాంగ్రెస్ గవర్నమెంట్ బెస్ట్ ఏమో అప్పుడు ఒకప్పుడు అంతగా ఇట్లా ఉన్నప్పుడు ఇంత పెట్రోల్ రేట్ అంత తగ్గి ఉండేది. అప్పుడే మేలు అనిపిస్తాను. ప్రశాంతంగా ఉండేవాళ్ళు, ప్రశాంతంగా ఉండేవాళ్ళు. అంత ఖర్చులు లేకోకుండా అంత ఉండేవాళ్ళు. ఎవడు పని చేసుకునే వాడు ఉంటాడు, ఎవడు చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడున్న చూస్తే పరిస్థితి అట్లా ఉంది. పెట్రోల్తో పాటు కూడా కిరాణా వస్తువు కూడా ఒక ఆయిల్ వచ్చి 105 రూపీస్ ఉన్న గోల్డ్ డ్రాపు ఇప్పుడు 182 రూపాయలు. అంటే కాదు, ఒకరు కాదు, ఎవరు ధర్నాలుగా చేయలేకపోతున్నారు. ఏం అంటే కోవిడ్ వల్ల కొన్ని నిబంధనలు పాటించాల్సి వస్తుంది. ఒకళ్ళు చేసినారు అనుకో, వాళ్ళని ఎత్తుతాడారు. కోవిడ్ వల్ల తగ్గాల్సి కాదు, ఇంక అనకూడదు, ఇంకా ఇంక మాట్లాడకూడదు. గవర్నమెంట్ ఇంకా ట్యాక్స్ లేసి అట్లా ట్యాక్స్లు తీసేపించి పెట్టాల్సిన వాళ్ళు ఇంకా పెంచుకుంటూ పోతుంటే ఇంకేటుకుంటారు. జిఎస్టి పెట్టే కష్టం వాళ్ళు గవర్నమెంట్గా. అది ఎక్కడ కేంద్రం అనుభవించాలి, ఈ కేంద్రం చేసుకోవాలి. రెండు ఒకటి, వాళ్ళు ముఖ్యమంత్రులు కలుసుకొని ఒక సమాజం ఏర్పాటు చేసుకొని ఇట్లా చేస్తే కాగా జిఎస్టి మీద ఇంతే కాదు ఇది. ఎందుకంటే రోజు రోజుకు పేర్కొంటూ పోతే ఇంకా సామాన్య కేంద్రంలో పరిపాలన మారంటారా, రాష్ట్రంలో పరిపాలన మారాలంటారా? అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు కాదు, ఇంక 3 ఏళ్ళు ఉంది కదా, 2 ఏళ్ళు, 2.5 సంవత్సరం అంతే, 2.5 సంవత్సరాలు 7 నెలలే ఉంది అంతే. అప్పుడు మారుస్తారు, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు. ఎందుకంటే పెట్రోల్ రేటు ఇట్లే పెరిగిందంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరన్నా రాలనుకునేప్పుడు 65 రూపాయలు పెట్రోలు, 65 రూపాయలు పెట్రోలు, 70 రూపాయలు పెట్రోల్ ఇప్పిస్తారని. గ్యాసు తగ్గి ఇంతకుముందు 450 ఉండేది, 450 500 అయినా ప్రాబ్లం లేదు తీసుకోగలడు. 500 పెట్టే ఉండేవాడు ఆ నినాదంతో పోయినారనుకో వాళ్ళ గవర్నమెంట్ గ్యారెంటీ వస్తుంది నెక్స్ట్ అంతే. ప్రజెంట్ రేట్లు పెట్రోల్ రేట్లు 102 రూపాయలు చిల్లరేమో ఉంది. ఒకప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా అధిక మొత్తంలో పెరిగిపోయింది. ఈ గత 6 నెలల నుంచి, గడిచిన 6 నెలల నుంచి సామాన్యులు ఒక ఏమన్నా పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళి వెళ్ళాలన్నా కూడా, కొంచెం దూరం వెళ్ళాలన్నా కూడా మరి డబ్బు లేని పరిస్థితి. అందులో కోవిడ్ పొజిషన్లో డబ్బులు కూడా లేకుండా తరుణంలో ఇంత రేట్లు ఇలా పెరగడం చాలా దారుణంగా ఉంది. సో ఇది దీన్ని గవర్నమెంట్ కేంద్రం తీసుకొని ప్రధానమంత్రి మోడీ గారు దృష్టి తీసుకొని ప్రజలందరూ ఏకమయ్యి రేట్లు తెంచేదాకా సమ్మెలాగా లేకపోతే అందరూ కలిసి ఏకమై పోరాడి చేస్తే కానీ తగ్గేయట్లేదు, సామాన్లు బతికేయట్లేదు. ఈ విధంగా ఉంటే సామాన్లు బతకడం నాకు తెలిసి కష్టమే. ఈ విధంగా కోవిడ్ వల్ల మీరు నష్టపోయిన చాలా నష్టపోయాం, ఇప్పుడు చాలా నష్టపోయాం. కొంచెం కేంద్రం ఏమన్నా నిధులు సేకరించి కొంచెం ఇలా ఈ నిత్యావసర వస్తువులు మనకు అవసరమైన ఈ పెట్రోల్ రేట్లయితే ఏవైతే డీజిల్ అయితే కానీ తగ్గిస్తే మనం ఫ్యూచర్లో కొంచెం సామాన్లు బతకగలం. లేదంటే ఆత్మహత్యలు చాలా దారుణంగా చూడాల్సి వస్తుంది. ఇంకా ప్రజెంట్ కొనసాగుతున్న సిచ్యువేషన్ కూడా ఇదే ఉంది. ఫ్యూచర్లో కూడా ఇంకా ఆత్మహత్యలు తప్పితే శరణం అయ్యి ఆత్మహత్యలు శరణమే అవుతుంది. సో దీన్ని గట్టిగా ఈ మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిసి మాట్లాడుకొని చర్చించి దీనిపై ఒక వైఖరిగా తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎంత తక్కువ జరిగితే ఒక ఇప్పుడు ఉన్న 102 రూపాయలు ఒక 90 రూపాయలు, 80 రూపాయలు, 75 రూపాయలు లెక్కన లెక్కనన్నా వస్తే సామాన్య మనుషులు గడ్డని అవ్వగలరు. లేదంటే ఇలా ఉంటే మనకు కష్టం. ఈ దోపిడీలు ఇంకా దారి దోపిడీలు అలాంటి చేసుకొని బతుకుతారు, అలాంటి వాళ్ళు ఎక్కువ తయారవుతుంటారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం, రాష్ట్రం తగ్గిస్తే చాలా మంచిది, అందరూ బతుకుతారు. లేదంటే మటుకు చాలా కష్టంగా ఉంటుంది రానున్న రోజుల్లో.